భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మన ఈటల రాజేందర్ గారు నామినేషన్ కార్యక్రమం ఉంది. దీనికి ఇక్కడ చూస్తుంటే జాతర తలపిస్తుంది. అత్యధిక కార్యకర్తలు, యువకులు బైక్ ర్యాలీలు వచ్చారు. చాలా జనం వచ్చారు. మేము ఊహించినంత జనము ఇక్కడికి వచ్చారు. ఒక జాతర లేక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈటల రాజన్న గెలుపు ఖాయమని ఈ దీంతో తెలిసిపోతుంది. కాబట్టి ఈటల రాజన్న గారు సౌమ్యుడు. అట్లాంటి వ్యక్తి మన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉండడం మన అదృష్టం. అది ఆయన గెలిస్తే కనుక చాలా పనులు అవుతాయి. ఆయన ఎమ్మెల్యే కానీ ఎంతో చేసిండు, మినిస్టర్గా ఎంతో చేసిండు, మంచి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ధైర్యంగా హాస్పిటల్లోకి వెళ్ళి కరోనా టైంలో ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఈరోజు మల్కాజ్గిరికి ఎంపీ గెలిస్తే మనకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మనకున్న ఫండ్స్ కానీ, ఆయనకు ఇచ్చే ఫండ్స్ కానీ ఆయన సద్వినియోగం చేసుకొని మనందరం డెవలప్మెంట్ అవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన పేరుతోటి ఖచ్చితంగా ఎక్కడ పోయినా ప్రచారంలో మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్తే అందరు చెప్తారు ఈసారి మోడీ గారు 3C గ్యారంటీ, 400 సీట్లు వచ్చే బాధ్యత మనది. భారతదేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన డివిజన్ మన మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ ఉంది. దీన్ని ఖచ్చితంగా గెలిపించి మోడీ గారికి గిఫ్ట్ ఇస్తాము. ఎందుకంటే మోడీ గారు ఫస్ట్ ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చారు ఇక్కడ మల్కాజ్గిరిలో. కాబట్టి మోడీ గారికి మేము గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాం. ప్రతి డోర్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా పబ్లిక్ ఆనందంగా ఉన్నారు. మోడీ గెలవబోతున్నాడు, మోడీ 400 సీట్లు వస్తాయి, ఈసారి కంపల్సరీ 400 సీట్లు రావాల్సిందే అని పబ్లిక్ కార్యకర్తల కంటే ఉత్సాహంగా ప్రజలు ఉన్నారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, క్యాంపెయినింగ్కి వెళ్తుంటే వాళ్ళే ఉత్సాహంగా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఈసారి మోడీకి వేస్తాం, ఏ పార్టీ వదిలేదు. వేరే కండవలు వేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు. ఏంది సార్, మేము మోడీకి వేస్తాం. ఎందుకంటే దేశ భద్రత, దేశం ప్రపంచంలోనే ఒక గౌరవంగా ఉండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉండాలని అందరు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ విజయం ఖాయం, 100% ఈటల రాజేందర్ గారు గెలుపు ఖాయం.